అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ 250 రూపాయలు పెంచి ఆ యొక్క సభలో వారు పేదవారి కోసం, పేదవారికి వినోదాన్ని అందించడం కోసం సినిమా టికెట్లు మేము తగ్గించాము, మరి దానిపైన ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పాపం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి పేదలంటే ఎంతో మక్కువ, వారి కోసం ఎన్నో చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు వినోదం ఇవ్వాలని చెప్పి సినిమా టికెట్ల రేట్లు తగ్గించారని చెప్పి చెప్తున్నారు. మంచిది, పేదవాడికి కావాల్సింది సినిమాన జనాలు పొట్ట నింపడం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేరుగా ఒకటే అడుగుతున్నాం, మీకు పేదలంటే అంత మక్కువ కాబట్టి మేము పేదల పక్షాన మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక నూనె పామాయిల్ ప్యాకెట్ కొనాలంటేనే కొనలేనటువంటి పరిస్థితి. మరి ఆ పామాయిల్ ప్యాకెట్ 50 రూపాయలకి ఇప్పించండి సార్. అదేవిధంగా నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు 50 రూపాయలకి ఇప్పించండి, పెసరపప్పు 50 రూపాయలకి ఇప్పించండి, చింతపండు 50 రూపాయలకి ఇప్పించండి, ఎండుమిర్చి 50 రూపాయలకి ఇప్పించండి. అది పేదవాడికి కావాల్సింది కాబట్టి మీరు అది ఇప్పించండి అని చెప్పి మేము పేదవాళ్ళ తరఫున అడుగుతా ఉన్నాం. వారిపైన మీకు మక్కువ ఉంది కాబట్టి సినిమా వినోదం కంటే కూడా నిత్యావసర సరుకులు మండిపోతూ ఉన్నాయి, మరి వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కడు పేద మధ్యతరగతి కుటుంబీకుడు సొంత ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలంటే కావాల్సింది సిమెంట్. మరి ఆ సిమెంట్ 100 రూపాయలు కట్టిప్పించండి, ఆ కమ్మి ఇప్పించండి, ఇసుక ట్రక్ 500కి ఇప్పించండి. పేదవాడి కోసం మీరు సహాయం చేసేది అదే సార్. దయచేసి వీటిపైన దృష్టి పెట్టండి. మేము ఏ రోజు కూడా పేదవాళ్ళు మాకు సినిమా టికెట్లు తగ్గించమని అడగలేదు మిమ్మల్ని, వీటి గురించి అడుగుతున్నారు, మరి వీటిని ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఏదైతే సంక్రాంతికి పక్క రాష్ట్రాల్లో పక్క గ్రామాల్లో ఉన్నవాళ్ళు రాకపోకలు చేయాలంటే 50% పెంచారు, మరి పండగలకి వాళ్ళు వెళ్ళకపోవాల్సిన అవసరం లేదా? దయచేసి దాని మీద దృష్టి పెట్టండి మీరు, ఆ 50% తగ్గించండి, పెంచడం ఎందుకు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మరి రైతులు మీకు పట్టదానిగా అడుగుతాను, పండించిన పంట